ఆటని మెచ్చుకొని బొమ్మలు అమ్ముకునే పాండు 2000 రూపాయలు బహుమతిగా ఇవ్వడం వల్ల ఆయన ఆయన భార్య బిడ్డలు 100 సంవత్సరాలు సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. నేను అడిగితే డబ్బులు లేవని దాని దగ్గరికి వెళ్ళి దోపొచ్చావా? నీతో ఉన్నాను కదా, నేనెప్పుడు ఇచ్చాను? మరి ఎలా రా అనౌన్స్మెంట్ ఇచ్చింది? అదే నాకు అర్థం కాలేదు, రా వెళ్ళి అడుగుదాం. డబ్బులు ఇచ్చాను, నువ్వెందుకలా చెప్పావు? హలో, నేనేమి కావాలని చెప్పలేదు. అదిగో ఆ నీల్ రంగు ఓని వేసుకున్న అమ్మాయే డబ్బులు ఇచ్చి అలా చెప్పమంది. ఎందుకలా చేసావు? ఏం చేశాను? నాకు కుటుంబమే లేదు, పెళ్ళా పెళ్ళకి నుంచి వచ్చారు. నీకు కుటుంబం ఉంది. నాకు పెళ్ళే కాల, కుటుంబం ఎక్కడి నుంచి వస్తుంది? నీకు పెళ్ళయ్యి 3 రోజులైంది. పెళ్ళయ్యి 3 రోజులైందా? నాకు బ్యాచులర్ పార్టీ ఇవ్వలేదు. అది సరే గానీ నీ భార్య ఎవరు? నేనే. తిక్కా నీకు? ఏయ్, మేము ఈ తిరునాళ్ళకి బతుకు తెరువు కోసం వచ్చాం. మీరు ఈ తిరునాళ్ళని జరిపించేవాళ్ళు. నీకు నాకు సెట్టే అవదు. బాయ్. ఏంటి, నువ్వు పెళ్ళానని చెప్పావు, అతనేవో తిట్టేసి వెళ్తున్నాడు. ఎక్కడికి పోతాడే, చూసుకుంటానులే. ఎందుకు అలా కొట్టానో వాడిని అడుగు. ఎందుకు కొడతానరా? మరమరాలు అడిగారన్నా. ఇచ్చావా? ఇచ్చానన్నావా? శుభ్రంగా తిన్నా. మరి ఎందుకులాంటి కొడతానో అన్నా? ఆ ప్రశ్న వాడిని అడగండి. అరే ఎందుకురా కొట్టాడు? డబ్బులు అడిగానన్నా. ఒరే నీకు బుద్ధి లేదట్రా, మరమరాలు బక్కు 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 అని మింగావు కదా. నువ్వు తినదానికే కదా ఓ డబ్బులు అడుగుతున్నాడు. నీకు సిగ్గుందా, రోషం ఉందా? అన్నా డబ్బు అడగడం తప్పు కాదన్నా, గౌరవం ముఖ్యమన్నా, మర్యాద ముఖ్యమన్నా. ఈ రోజు షర్ట్ వేసుకుని పగ తీసుకోవడం లేదు. రోజు షర్ట్ ఎలా అడిగాడు? అడిగన్నా. ఎలా అడిగావురా? ఫారం బుక్ డబ్బులు ఇవ్వరా? నువ్వు ఈ రోజు నువ్వు అయిపోయారా? చంపేకరా, వదిలే. ఇదే సమస్య నీకు? అయ్యో, వీడికి ఎలా చెప్పాలి? ఊళ్ళు చెప్తాను. ఉదాహరణకి ఖర్జూర పండు తీసుకున్నావే అనుకో, ఖర్జూర పండుకి డబ్బులు ఇయ్యి అంటాడు. ఇప్పుడు నువ్వు అల్వా తీసుకున్నావు అనుకో, అల్వాకి డబ్బులు ఇయ్యి అంటాడు. ఈ పొట్టు శనగలు తీసుకున్నావు అనుకో, ఈ శనగలకి డబ్బులు ఇవ్వు అంటాడు. ఇప్పుడు ఇదేంటి, ఈ మర్మరాలు నువ్వు బొక్కావు కాబట్టి వాడు ఎంత అడిగినా నువ్వు డబ్బు ఇవ్వలేదు కాబట్టి తిట్టాడు రా? ఏడు సరిగ్గా అడగబోతే ఇలాగే వాయిస్తాను, వదిలిపెట్టినావు. ఏమిటా ఎదవలకు, నువ్వు కూడా రెచ్చిపోతున్నావు. టైం దొరికితే ప్రతివాడు రెచ్చిపోవడమే. ఏదో నేను సలహా అడిగినట్టు మధ్యలో ఉచిత సలహా ఇస్తున్నా, ఏదో పంచాయతీ ప్రెసిడెంట్ లాగా. ఇంకెప్పుడైనా వస్తావా? ఏమిటా ఎదవలకు కళ్ళు పొడిచేస్తాను. ఇంకా ఇక్కడే నిలబడను నిన్ను. ఏ ఆగు, ఆ గత్తం మెయింటైన్ చేయాలి, లేకపోతే భయపడరా. ఏంటో చూపు, నువ్వేనా నాయనతో కలపాలి? నేను వాడి ఫ్రెండ్ని, బ్రోకర్ని గాను. అదంతా నాకు తెలీదు, నువ్వే నాకు సిఫార్సు చేయాలి. ఇలా చూడు, నేను ఏం చెప్పినా వాడు లెక్క చేయడు. అయితే నీ ప్యాంటు షర్ట్ ఇవ్వు. ఎందుకు, ఉతికారేస్తావా? పర్లేదులే. అయ్యా, చించి పారేయడానికి. ఏంటి చించి పారేస్తావా? ఎందుకు అంత ఆవేశం? ఇది సాధారణ డ్రెస్ కాదు, సూరత్ లో కొనుక్కున్నది. బ్రాండెడ్ 450 650 650 650 పర్లేదు, ఇవ్వండి. మీకు ప్యాంటు షర్టే కదా కావాలి, ఇప్పుడే ఇప్పేసి. చాటుకు వెళ్ళి విప్పు. హలో హలో హలో, మేము లోపల పక్క ప్యాకింగ్ తోటే ఉన్నాం. అరే పర్లేదు, తిరిగమ్మా పట్టుకో, తీసుకో, వెళ్ళు వెళ్ళు. ఏ ఇదిగో ఇదిగో, ఆగు, భలేదనివే. 2000 కొట్టేయాలనుకుంటున్నావా? ఇదిగో తీసుకో, ఇప్పుడు వెళ్ళు. రే, ఏంట్రా వచ్చి పడుకున్నావా? ఇద్దరం కలిసి మందు కొడతామన్నా, వెయిట్ చేస్తూ ఉన్నానరా. సరే వదిలే, నేను మందు కొట్టలేదు. రే, ఏంట్రా పిల్ల అలా వచ్చి నువ్వే నా మొగుడివి, నేనే నీ పెళ్ళానని చెప్పి వెళ్ళింది? రే, నీకేనా చెప్పేది? లే, ఏమి అర్థం కావట్లే. అన్ని డబుల్ డబుల్గా తెలుస్తున్నారా, కానీ ఒకటి నీతో నిజంగా నిజం చెప్పాలనుకుంటున్నాను రా. చెప్పు. ఏంటి కళ?
ఏదో చెప్పాలనుకున్నావు కదా, చెప్పు చెప్పు, ఏదో చెప్పాలనుకున్నావు చెప్పు ప్లీజ్. పాండు నువ్వు ముందు చెప్పు, నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు? నీకు 2000 రూపాయలు ఇచ్చాను కదా. అడ్డంగి ఇరికించిందే. ఏయ్ పెగిలి, ముందు బయటికి వెళ్ళు, బయటికి పో. ఎవరిని చూస్తే ఏమనుకుంటారు? నాకు దాని గురించి దిగులు లేదు. నువ్వేదో చెప్పాలనుకున్నావు కదా, ముందు చెప్పు. నేను చెప్పాలనుకోలేదు, బయటికి వెళ్ళు. నేను వెళ్ళను. ఇందుకే నువ్వు నా దగ్గర డ్రెస్ తీసుకున్నావా? రేయ్ అడు చూడరా, ఈ ఊరు చైర్మన్ పూర్తి